हेलो यूट्यूब यूजर्स, वेलकम टू माय चैनल। मेरे चूस्तुन्नारु नेल्लूर साई कृष्ण तेलुगु टेक चैनल। सो फ्रेंड्स, लास्ट टाइम मीकु वन प्लस बर्ड जेड माइक टेस्ट गुरिंचि मीकु प्रॉपर गा चेप्पानु। अंटे लाइक वन प्लस बर्ड जेड अनेवि लाइक इंडोर लो बागुंटाया आउटडोर लो बागुंटाया अनेदि नेनु मीकु प्रॉपर गा चेप्पानु। सो ई रोज वीडियोलो मीकु एं चेप्पोतुन्ना अंटे हानर स्मार्ट वाच ईएस अनबॉक्सिंग अंड फस्ट इंप्रेशन गुरिंचि मीकु चेप्पोतुन्नानु। सो ई वाच नेनु ई रोजे कोन्नानु, नाकु ई रोज डेलिवरी अयिंदि। सो अनबॉक्स चेयडानिकि नेनु रेडी गा उन्नानु। सो इंका आलस्यं चेयकुंडा वेल्लिपोदां मन चैनल की, लेट्स गो। सो माय डियर यूट्यूब यूजर्स, सो इदी हानर स्मार्ट वाच ईएस अन्नमाट। एक्चुअली गा ई वाच प्राइस वच्ची मामूलुगा वील रिलीज चेसिनप्पुडु मनकि इदी अमेज़न लो दोरुकुतुंदि, फ्लिपकार्ट लो कूडा दोरुकुतुंदि। వీల్ రిలీజ్ చేసినప్పుడు దీని ప్రైస్ వచ్చి 7500 అన్నమాట। సో ఇప్పుడు లైక్ చాలా వాచెస్ కూడా వచ్చేసినాయి మనకి అమేజ్ఫిట్ లో, చాలా చాలా వాచెస్ వచ్చేసినాయి కాబట్టి। సో దీనిలో ఉన్న ఫీచర్స్ అనేవి ఈ ప్రైస్ కి, ప్రస్తుతం ఉన్న ప్రైస్ కి చాలా బెస్ట్ అన్నమాట। ప్రెసెంట్ దీనిలో ఉన్న దీని ప్రైస్ వచ్చి అమెజాన్ లో మనకి ఫ్లిప్కార్ట్ లో 4999 దొరుకుతుంది। సో మీరు ఒకవేళ మీరు ఈ వాచ్ గాని మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది। సో ఈ వాచ్ నేను అమెజాన్ లో కొన్నాను। సో అన్బాక్స్ చేసే ముందు దీని యొక్క బేసిక్ ఫీచర్స్ గురించి నేను చెప్తాను। సో దీని షేప్ వచ్చి మనకి రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది। దీని స్క్రీన్ ప్రకారం చూసుకుంటే 1.64 ఇంచ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది। 95 వర్కౌట్ మోడ్స్ ఉన్నాయి అండ్ 12 యానిమేటెడ్ కోర్స్ కూడా ఉంటుంది। సో మనకి ఫిట్నెస్ ట్రైనింగ్ ఉంటుంది, మన క్లాసెస్ ఉంటాయి అన్నమాట దీంట్లో। సో ఈ కోర్సెస్ చూస్తే మనం ఆటోమేటిక్ గా ఒక పర్సనల్ ట్రైనర్ అవసరం లేకుండా ఈ వాచ్ మనం ఫాలో అయ్యి బాడీలో ఉన్న ఫ్యాట్ ని మనం బర్న్ చేసుకోవచ్చు। అన్బాక్స్ చేసిన తర్వాత ఇంకొంచెం మొత్తం ప్రాపర్ గా దీనిలో చెప్తాను, ఓకే। సో ఇదే ఫ్రెండ్స్ మనకి బాక్స్, మనకి బాక్స్ లో ఫస్ట్ ఫ్రంట్ లుక్ లో మనకి హానర్ వాచ్ ఇయర్స్ అని ఉంటుంది, మనకి హానర్ వాచ్ ఇయర్స్ పిక్చర్ ఉంటుంది అన్నమాట। సో మనకి ఇంక ఇటుపక్క చూసుకుంటే మాత్రం దాని బార్ కోడ్స్ ఉంటాయి, మోడల్ ఒక బార్ కోడ్స్ అనేవి ఉంటాయి। సో ఇంకా ఈ కింద ఇంకో బార్ కోడ్ ఉంది, ఒకవేళ మీరు ఈ వాచ్ కనెక్ట్ చేయాలంటే హవాయ్ హెల్త్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి। సో ఇటుపక్క చూసుకుంటే మనకి హానర్ వాచ్ ఈఎస్, మోడల్ నెంబర్ HES B09, బ్లాక్ కలర్ అనమాట నేను తీసుకుంది। సో దీంట్లో సిలికాన్ స్ట్రాప్ ఉంటుంది బ్లాక్ కలర్ది। సో మోడల్ మీకు కిందకి చెప్పాను। సో కంట్రీ వచ్చి మనకి తెలిసిందే చైనా, స్మార్ట్ వాచ్ దీన్ని చూసారు కదా, మనకి దీని ప్రైస్ వచ్చి 10,999 ఉంది। సో మనకు వచ్చింది అయితే 4,999, అంటే ఆల్మోస్ట్ 50% తగ్గింది। ఒక వాచ్ ఉంటుంది, ఒక ఛార్జింగ్ కేసు, ఇంకా వారంటీ కార్డు, ఇంకా మ్యాగ్నెటిక్ సపోర్ట్, ఇంకా వైరు కేబుల్ అన్నీ ఉంటాయన్నమాట। దీని మ్యానుఫ్యాక్చర్డ్ ఇంకంతా చైనా ఇంపోర్టెడ్, ఇంకా హైరేనా అంతా ఉంటాయన్నమాట। సో దీంట్లో సో 1.64 AMOLED డిస్ప్లే ఉంటుంది। సో మనకి టోటల్గా 95 వర్కౌట్ మోడ్స్ ఉంటాయి, యానిమేటెడ్ ఫిట్నెస్ కోర్స్గా ఉంటుంది, ఫుల్ హెల్త్ మానిటరింగ్ అండ్ లాంగ్ లైఫ్ బ్యాటరీ అండ్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్గా ఉంటుంది। సో మనకి 5 ATM వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట। సో ఇంకా మిగతా డీటెయిల్స్ అనేవి కింద ఉంటాయి। సో ఇంకా ఆల్మోస్ట్ ఈ డీటెయిల్స్ అని మీకు తెలిసే ఉంటుంది। సో ఇది ఫ్రెండ్స్ అనమాట బాక్స్ అనేది, ఇంకా ఓపెన్ చేద్దాము। సో ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైన మనకి స్మార్ట్ వాచ్ ఉంటుంది, హానర్ స్మార్ట్ వాచ్. సో దాన్ని పక్కన పెడదాము। సో పక్కన పెట్టిన వెంటనే మనకి దాంట్లో ఇటు సైడ్ వచ్చి మనకి సేమ్ ఈ సేఫ్టీ గార్డులు, ఇంకా వారంటీ గార్డులు ఉంటాయి। ఉమ్మాయి గార్డు ఇంత పెద్దది ఉంది అండి। సో ఇది క్విక్ స్టార్ట్ గైడ్ అనమాట। సో ఎవరైతే వాచ్ గురించి ఏం తెలియదో అలాంటి వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి దీన్ని చదువుకోండి। సో నాకు తెలిసి ఎక్కువగా దీన్ని చూడరు। సో నెక్స్ట్ మనకి బాక్స్లో ఏముంటుందంటే ఇంకా యాజ్ యూజువల్ మనకి వారంటీ కార్డు ఉంటుంది। సో వారంటీ కార్డు కూడా చాలా పెద్దదిగానే ఉంది। సో ఇది వారంటీ కార్డు అనమాట। సో ఈ వారంటీ కార్డు ఉంటుంది దీంట్లో। సో నెక్స్ట్ ఇంకా ఈ బాక్స్ లింక్ ఇటుపక్క ఇంకేముండదు, ఇంకేం లేదు దీంట్లో। సో ఇంకా ఇటు సైడ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి యాజ్ యూజువల్ సో మనకి కేబుల్ ఉంటుంది అనమాట। సో ఇది మనకి మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది। సో ఇది చాలా బాగుంది, వైట్ కలర్, అది మనకి USB A2 మనకి మ్యాగ్నెటిక్ పోర్ట్ ఉంటుంది అనమాట, మ్యాగ్నెటిక్ కనెక్ట్ చేసుకోవడానికి కేబుల్. సో ఇంకంతే ఉంటాయి ఈ బాక్స్లో, అంతకుమించి ఇంకేం ఉండవు. సో ఇంకా పక్కన పెడదాము। సో ఇంక ఈ వాచ్ కూడా ఓపెన్ చేద్దాము। సో ఈ వాచ్ ఓపెన్ చేసిన వెంటనే వావ్, చాలా బాగుంది. స్క్రీన్ కార్డు ఉంది, నేను స్క్రీన్ కార్డు అనేది ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే సో ఇంకా 5000 పెట్టి కొనుక్కొని ఒకవేళ తీరా స్క్రాచెస్ అయితే మాత్రం కడుపు మండిపోద్ది కదా। సో స్ట్రాప్ అయితే మాత్రం చాలా బాగుంది, ఇది మనకి 20mm స్ట్రాప్ అనమాట, చాలా స్మూత్గా ఉంది, మరీ అంత అంటే లైక్ రఫ్గా అనేది అయితే లేదు। సో బకిల్ టైప్ వస్తుంది అనమాట ఇది। సో ఇంకా సో మనకి స్ట్రాప్స్ కూడా మనం మార్చుకోవచ్చు। సో ఇంకా హార్ట్ రేట్ సెన్సారు, SPO2 సెన్సారు, ఇంకా మ్యాగ్నెటిక్ పోర్టు ఉన్నాయి దీంట్లో।
సో వాచ్ చూస్తే మాత్రం చాలా బాగుంది నాకు. ఇంకా హ్యాండ్కి సెట్ చేసినప్పుడు ఓకే పర్ఫెక్ట్గా ఉంది, లైక్ యాపిల్ వాచ్ టైప్ కాకుండా ఇది రెక్టాంగులర్ షేప్లో వస్తుంది. సో ఇది వాచ్ అనేది. సో ఇంకా ఆలస్యం చేయకుండా దీన్ని కనెక్ట్ చేసి ఎలా కనెక్ట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో దీనిలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హవాయ్ హెల్త్ అప్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ యాడ్ ఉంటుందన్నమాట. యాడ్ టచ్ చేసిన వెంటనే మనకు ఇది మనకి స్మార్ట్ వాచ్ కాబట్టి సో దీంట్లో లోడ్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా హండ్రెడ్ వాళ్ళు ఇంకా మిగతా యాప్స్ వాచెస్ అనేవి డౌన్లోడ్ చేస్తుంటారు కదా, సో రిలీజ్ చేస్తుంటారు కదా, ఆ వాచెస్ ఉంటాయి. సో నేను ఇక్కడ హానర్ వాచ్ ఇయర్స్ హానర్ మోడల్ ఓకే ఇది ఉంది. దాన్ని టచ్ చేసిన వెంటనే మనకి పేర్ ఉంటుంది అన్నమాట. పేర్ టచ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. చూసారా మనకి హానర్ వాచ్ ఇయర్స్ అనేది కనిపించింది. దాన్ని టచ్ చేసిన వెంటనే మనకి పేరు అడుగుతుంది, ఇక్కడ మనం టిక్ చేయాలి. సో టిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి పేరు అయిపోతుంది. సో వన్స్ పేర్ అయిన వెంటనే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక హానర్ లైక్ హవాయ్ యాప్ అనేది మీరు ఒకసారి రిజిస్టర్ చేసుకోండి. అకౌంట్ ఉంటే పర్లేదు, లేకుంటే మాత్రం రిజిస్టర్ చేసుకోండి. సో ఇది మనకి కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఆటో అప్డేట్, ఒకవేళ మనకి ఏమైనా అప్డేట్స్ వచ్చింటే మాత్రం ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. సో ఇంకా ఇదంతా ఎనేబుల్ చేస్తున్నాను. ఇంకా నోటిఫికేషన్స్ అని మనం మొత్తం సెట్ చేసుకోవాలి. సో ఇంకా మనకు ఫోన్లో యాక్సెస్ అనేది ఇవ్వాలన్నమాట వాచ్కి, సో నోటిఫికేషన్స్ రావడానికి. సో ఇంకా దీంట్లో ఏ యాప్స్ కావాలో మొత్తం నేను సెట్ చేస్తున్నాను. ఇంకా ఇదంతా స్కిప్ చేస్తున్నాను అన్నమాట. సో ఇది వాచ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది కనెక్ట్ చేసిన వెంటనే. సో వాచ్ అనేది కనెక్ట్ అయిపోయింది. ఇంకా మన సెట్టింగ్స్ అనేవి మార్చుకోవాలి. ఆ సెట్టింగ్స్ ఎలా ఉంటాయో నేను చూపిస్తాను మీకు. సో ఫస్ట్ మనం యాప్ ఆన్ చేసిన వెంటనే సో మనకి దాంట్లో హోమ్లో వచ్చి నేను ఇంకా వర్క్ మోడ్ సెలెక్ట్ చేశాను అనమాట. దాన్ని టచ్ చేస్తే మనకి సో మనం ఎంత దూరం నడిచాము, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి మొత్తం కనిపిస్తాయి. లేదు మీకు ఇంకా చార్ట్ సపోర్ట్ కావాలంటే చార్ట్ టచ్ చేస్తే మాత్రం, నాకు దీంట్లో యూఏ మాత్రం చాలా బాగా నచ్చింది ఈ హవా యాప్లో. సో అది చూడడానికి కూడా చాలా లుక్గా ఉంది ఈ యాప్ కూడా. సో మనకి ఎంత క్యాలరీస్ బర్న్ అయినాయి, మనం ఎంత దూరం నడిచాము అనేది కూడా దీంట్లో మొత్తం ప్రాపర్గా తెలుస్తుంది దీంట్లో. సో ఇలా చార్ట్లో మనం ఆ గ్రాఫ్స్ అనేవి చూసుకోవచ్చు అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంకా బ్యాక్ వస్తే మనకి ఆటోమేటిక్గా ఇంకా హార్ట్ ఇంకా స్టెప్స్ అనమాట. సో మన స్టెప్స్ ఎంత దూరం నడిచామంతా వస్తుంది. సో నెక్స్ట్ ఈ డిస్టెన్స్ అనేవి ఎంతసేపు నడిచామో కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా దీంట్లో వెయిట్ ఆల్రెడీ మనం సెట్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా దీంట్లో స్ట్రెస్ అనమాట. స్ట్రెస్ లెవెల్ అనేది మనకు నార్మల్లో ఉందా హైలో ఉందా మనం చెక్ చేసుకోవచ్చు. దీంట్లో SPO2, సో SPO2 మనకి ఎంత లెవెల్స్ ఉన్నాయి మొత్తం మనం చూసుకోవచ్చు అనమాట. ఇది ఇంకా వర్కౌట్ మోడ్లోకి వస్తే సో మన యాక్చువల్గా ఈ వాచ్లో GPS లేదు, మన ఫోన్ GPS అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. సో కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు చూసారు కదా లొకేషన్ కూడా మనకు ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. సో ఇంకా రన్నింగ్ కానీ ఇండోర్ అవుట్డోర్ ఇంకా సైకిల్స్ ఇంకా చాలా ఉంటాయి అనమాట దీంట్లో. టోటల్గా 95 వర్కౌట్ మోడ్స్ ఉంటాయి. ఇంకా వాచ్ టచ్ చేసిన వెంటనే మనకి దీంట్లో సో ఇక్కడ చూసారు కదా ఈ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ వాచ్ హోమ్ పేజ్లో రాగానే ఫస్ట్ మీరు సెట్ చేసుకోవాల్సింది హార్ట్ రేట్ మౌంటింగ్ అనేది ఎనేబుల్ ఉందాలే చూసుకోవాలి. సో హార్ట్ రేటు ఇంకా స్లీపు మొత్తం మనం సెట్ చేసుకోవాలి. టైమ్స్ కూడా సెట్ చేసుకోవాలి. లెవెల్స్ అంటే హార్ట్ బీట్ అనేది అంటే లైక్ మనకి BPM అనేది ఎంత లెవెల్స్లో పెట్టుకోవాలి మనం సెట్ చేసుకోవాలి అనమాట దీంట్లో. సో ఇది ఈ యాప్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా స్ట్రెస్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఇంకా స్లీప్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్నప్పుడు అడుగుతుంది సో బ్యాటరీ డ్రైన్ అవుతుంది మీకు ఓకే అంటే మీరు ఓకే చేయండి. సో నెక్స్ట్ ఇంకా నోటిఫికేషన్స్. సో నోటిఫికేషన్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి సెట్ చేసుకోండి అనమాట. మీకు ఏది కావాలో సెట్ చేసుకుంటే ఇంకా డివైస్ సెట్టింగ్స్లో ఇంకా మీకు తెలిసిందే కదా ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ మీరు ఆన్ చేసుకోవాలి. సో వన్స్ ఆన్ చేసిన వెంటనే ఒకవేళ మీకు ఏమైనా అప్డేట్ వచ్చుంటే వాయిస్ అది మనకి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. సో ఇది అనమాట దీంట్లో. ఇంకా లెవెల్స్ ఏమంటే వాచ్ ఫేసెస్, దీంట్లో నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి అనమాట దీంట్లో. సో నాకు ఈ వాచ్ పైగా యామ్లో డిస్ప్లే కాబట్టి మనకి లుక్ కూడా చాలా బాగుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి అనమాట. సో ఇది పర్సనల్ మనకు రికమెండెడ్ అవి మనకి రికమెండ్ చేస్తాయి అనమాట. మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. థర్డ్ పార్టీ యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మోడ్లో పెట్టిన నేను. ఇది టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో మనం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకు వాచ్ ఫేసెస్ అన్ని డిఫాల్ట్గా ఉంటాయన్నమాట. ఒక 6 ఉంటాయి మనకి వాచ్ ఫేసెస్. మీకు ఏది కావాలంటే మీరు సెట్ చేసుకోవచ్చు. నాకు ఇది నచ్చింది, నేను ఇది సెట్ చేస్తున్నాను. సో ఇదనమాట. సో ఇలా పైకి అంటే మాత్రం మనకి ఫైన్ మై ఫోన్, లైక్ సైలెంట్, ఇంకా మనకి స్లీప్ అలారం ఉంటుంది. దీన్ని టచ్ చేసిన వెంటనే మనకి డిస్ప్లే టచ్ చేసిన వెంటనే మనకి వాచ్ ఫేసెస్ ఉంటాయి, మనం సెట్ చేసుకోవచ్చు. ఇందాక నేను చూపించినట్టే దీన్ని టచ్ చేస్తే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మోడ్ ఆన్ అవుతుంది అనమాట. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సెట్ చేసుకోవచ్చు. నేను ఇది సెట్ చేశాను. అడుగుతుంది చూసారా బ్యాటరీ అనేది మీకు ఎక్కువగా అయిపోతుంది. సో మీరు ఒకవేళ కంటిన్యూ చేద్దామంటే కంటిన్యూ చేసాను, నేను కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్
బ్రైట్నెస్ అనేవి ఆటో బ్రైట్నెస్ పెట్టినాను, కానీ మీరు కానీ సెట్ చేసుకోవచ్చు. నేను ఆటో బ్రైట్నెస్ పెట్టుకున్నాను. ఇంకా దీంట్లో ఇంకేముంది, సో ఇంక వెనక్కి వస్తే మనకి స్ట్రెంత్ అనమాట. సో ఈ స్ట్రెంత్ ఏంటంటే మనకి వైబ్రేట్ అనమాట. ఒకవేళ మెసేజ్ వచ్చినప్పుడు కానీ లైక్ కాలింగ్ చేస్తున్నప్పుడు కానీ మనకి ఆటోమేటిక్గా వాచ్ అనేది వైబ్రేట్ అవుతుంది. సో అది మీరు స్ట్రాంగ్గా పెట్టుకోవచ్చు, లేకపోతే సాఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ డోంట్ డిస్టర్బ్ మోడ్, వర్కౌట్ సెటింగ్స్. సో వర్కౌట్ సెటింగ్స్లో నేను ఏం చేస్తున్నా అంటే ఆటో డైరెక్ట్ వర్కౌట్ మోడ్లో పెట్టినా అనమాట. ఎందుకంటే మనం నడుస్తున్నామా రన్నింగ్ చేస్తున్నామో అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది కాబట్టి నేను ఇది ఈ మోడ్ పెట్టినాను. సో ఇంకా సిస్టమ్ అనేది ఇంకా రీస్టార్ట్, పవర్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి. యాజ్ యూజువల్ మనకు ఫోన్లో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. సో ఇలా పైకంటే మనకి నోటిఫికేషన్స్, ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ మన నేను సెట్ చేసుకున్నాను. సో యాక్టివిటీ ట్రాకింగ్ అనేది మొత్తం తెలుస్తుంటుంది, మ్యూజిక్ కంట్రోల్ అండ్ వెదర్, స్ట్రెస్, హార్ట్ రేట్ మానిటరింగ్ అన్నీ ఉంటాయి. సో ఇది ఇలా మన పైకంటే సేమ్ అంతే అనమాట. సో ఇలా అన్నా సేమ్ అంతే. సో ఇక్కడ బటన్ ఉంది మనకి, ఈ బటన్ని టచ్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్గా, సో ఇక్కడ ఈ బటన్ టచ్ చేసిన వెంటనే, సో వర్కౌట్ మోడ్ మీకు చెప్పడం మర్చిపోయాను. వర్కౌట్ మోడ్ టచ్ చేస్తే మనకి నేను చెప్పాను కదా యానిమేటెడ్ కోర్సెస్ ఉంటాయి అనమాట, టోటల్ 12 యానిమేటెడ్ కోర్సెస్. దీన్ని టచ్ చేస్తే మనకి టోటల్గా ట్రైనర్ లాగా అనమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బన్ ఫ్యాట్ టచ్ చేస్తున్నాను, బన్ ఫ్యాట్ టచ్ చేసిన వెంటనే మనం స్టార్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా, సో ఇలా చేస్తే మన ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది, సో ఇలా 20 టైమ్స్ చేయాలని చెప్పి ఆటోమేటిక్గా అది సెట్ చేస్తుంది అనమాట. సో నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. సో మళ్ళీ బ్యాక్ వస్తే మనకి అవుట్డోర్ రన్, ఇండోర్ రన్, ఇంకా దీనిలో చాలా ఉంటాయి కదా. సో అవుట్డోర్ రన్, ఇండోర్ రన్, సిమ్ మామూలుగా మనకి సిమ్ ట్రాకింగ్ కూడా ఉంది, ఎందుకంటే ఇది 50 మీటర్స్ వరకు మనకి వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంది. సో ఇలా బ్యాక్ వస్తే మనకి హార్ట్ రేటు, SPO2, యాక్టివిటీ రికార్డ్స్, స్లీప్, స్ట్రెస్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మ్యూజిక్ కంట్రోల్, నోటిఫికేషన్స్ మనం సెట్ చేసుకోవచ్చు, వాట్సాప్, ఫేస్బుక్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు, వెదర్, స్టాప్ వాచ్, టైమర్, అలారం, ఫ్యాస్ట్ లైట్. ఇది ఒక మంచి ఫీచర్ అనమాట, దీన్ని టచ్ చేస్తే మనకి ఫ్లాష్ లైట్ వస్తుంది. సో ఫైండ్ మై ఫోన్, సో దాన్ని టచ్ చేస్తే మన ఫోన్ ఎక్కడుందో అలారం అవుతుంది. సో ఇంకా సెట్టింగ్స్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా నేను ఇందాక వాచ్లో చూపించినట్టే, సో అలా ఉంటుంది అనమాట. చూసారు కదా అన్బాక్సింగ్. సో ఈ ప్రైస్కి 24 అవర్స్ హార్ట్ రేట్ మానిటరింగ్, ఆమ్లోడ్ డిస్ప్లే, మనకి స్ట్రాప్ కూడా మనం మార్చుకోవచ్చు. 20 mm స్ట్రాప్స్ ఉంటాయి, మనకి ఆన్లైన్లో దొరుకుతుంటాయి. సో మీరు ఆ స్ట్రాప్స్ మీరు కొనుక్కొని మనం సెట్ చేసుకోవచ్చు. సో నాకు చేతికి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. దీంట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేస్తే మనకి బ్యాటరీ అనేది కన్సెప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో త్వరగా అయిపోతుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో 95 వర్కౌట్ మోడ్స్ ఉన్నాయి. మనం ఎక్కువగా అన్ని 95 వర్కౌట్స్ మోడ్స్ అనేవి ఎక్కువగా యూస్ చేయం, మాక్సిమం ఒక 10 or 12 యూస్ చేస్తాం అనమాట. సో మనకి దీంట్లో ఏంటంటే ఆటో డిటెక్షన్ చేస్తుంది, మనం రన్నింగ్ చేస్తున్నామా, వాకింగ్ చేస్తున్నామా, జాగింగ్ చేస్తున్నామా అనేది ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఆటోమేటిక్ డిటెక్షన్ ఉంది కాబట్టి. సో ఈ ప్రైస్కి నాకైతే మొత్తం చాలా బాగా నచ్చింది. సో దీని రివ్యూ అయితే నేను చెప్పట్లేదు, నా ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం చెప్తున్నాను. సో దీన్ని ప్రాపర్గా వాడి ఒక 4 to 5 డేస్ దీన్ని ప్రాపర్గా వాడి అసలు మనకి స్టెప్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, హార్ట్ రేట్ కానీ, స్ట్రెస్ కానీ, SPO2 కానీ, లైక్ ఆటోమేటిక్ డిటెక్షన్ కానీ ఎలా చేస్తుండే దీన్ని మొత్తం ప్రాపర్గా చెక్ చేసి మీకు ఆఫ్టర్ 5 డేస్ తర్వాత నేను కంపల్సరీగా రివ్యూ వీడియో పెడతాను. సో చూడండి, స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఎందుకంటే చాలా రోజులు అయింది వీడియో పెట్టి, ఆల్మోస్ట్ ఒక 12 డేస్ అవుతుంది వీడియో పెట్టి. సో ఆఫ్టర్ లాంగ్ నేను ఇప్పుడు పెడుతున్నాను, బికాస్ సమ్ పర్సనల్ వర్క్ వల్ల బిజీ అయిపోయాను. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ ఫైనల్గా ఈ రౌండ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ రౌండ్ ఐకాన్ని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.